ఇంట్లో రహస్యంగా 5 రూపాయలతో ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది ఇక మీకు తిరుగుండదు అని మనం చెప్పొచ్చు చాలా మందికి కూడా ఆర్థిక సమస్యలు తీరిపోవాలి ఇంట్లోకి ధనం ఆకర్షించబడాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు చెప్పే విధంగా 5 రూపాయల పరిహారాన్ని పాటించుకొని చూడండి ఇక మీకు తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు చాలా మందికి ఉండే ధన సమస్యలు ఏవైతే ఉంటాయో అవి చక్కగా తీరిపోవడానికి ఆర్థిక పరిస్థితుల నుంచి సులభంగా బయటపడడానికి ఈ యొక్క పరిహారం ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోవచ్చు చాలా మంది కూడా ధనపరంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ధనం కావాలి ధనాన్ని కూడబెట్టాలి ధనం రావాలి అని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని మనం చెప్పొచ్చు అసలు 5 రూపాయలతో ఏ పరిహారం చేసుకుంటే మనకు ఇంట్లోకి ధనం వస్తుంది ఆర్థిక సమస్యలు తీరుతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళితే మనము ఇంట్లో రహస్యంగా అంటే ఎవరికి చెప్పకుండా చేసుకోవడం వల్ల చాలా చక్కగా ఉంటుందన్నమాట మన ఇంట్లో की లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది ఈ పరిహారం తిదులు ఉన్న రోజు చేసుకోవచ్చు ముఖ్యంగా మనము సమయం ఉన్న రోజు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ చేసే ముందు మనకు 5 రూపాయల నోటుతో మాత్రమే మనం పరిహారం చేసుకుంటే చక్కగా ఫలితం రావడం అనేది జరుగుతుంది ఆ పరిహారం ఎలా చేసుకోవాలంటే మనకు వచ్చే అమావాస్య తిది కానీ అలాగే కాకుండా మంగళవారం శుక్రవారం కూడా ఈ పరిహారాన్ని పాటించుకోవచ్చు అమావాస్య రోజు చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే కాకుండా చక్కగా మీకు ధనయోగం కలుగుతుంది ధన ద్వారాలు తెరుచుకుంటాయి ధనం ఇంట్లోకి ఆకర్షించబడుతుంది అని మనం చెప్పొచ్చు ధనం ఉంటే సమస్యలు ఆటోమేటిక్గా తీరిపోతాయి ధనం వచ్చిందనుకోండి సమస్యల నుంచి సులభంగా మనం బయటపడతాము అలాగే కాకుండా ధనపరంగా ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కష్టాలన్నీ తీరిపోయి చక్కగా ఇక మనం పట్టిందల్లా బంగారం అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది కావున మీరు చక్కగా 5 రూపాయలతో ఇలా చేసి చూడండి అద్భుతాలు జరుగుతాయని మనం చెప్పొచ్చు ముఖ్యంగా 5 రూపాయల నోటు మన దగ్గర ఉంటుంది పాతది కాని కొత్తది కాని తీసుకోండి తీసేసుకొని దానికి చక్కగా నాలుగు వైపులా కూడా అంటే మన ఇష్టదైవం మనం లక్ష్మీదేవిని పూజించాలి డబ్బు పరంగా ఏంటంటే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము ఈ పరిహారం కూడా అమావాస్య తిది రోజున చక్కగా రహస్యంగా పాటించుకోవడం వల్ల ఫలితమైతే రావడం జరుగుతుంది అలాగే కాకుండా మీరు మంగళవారం శుక్రవారం అమ్మవారిని పూజిస్తూ ఉంటాము ఆ రోజు కూడా మీరు చేసుకోవచ్చండి కానీ మనకు త్వరగా ఫలితం రావాలంటే అమావాస్య తిది రోజున చేసుకుంటే ఫలితమైతే రావడం జరుగుతుంది మనకు అంటే ఈ సోమవారం మళ్ళీ అంటే మనకు 12వ తారీఖు సోమవారము చక్కగా సోమావతి అమావాస్య ఉంది ఆ రోజు చేసుకున్న మీకైతే ఫలితం రావడం జరుగుతుంది ఆ రోజు ఉండే శక్తులు అన్నీ ఇన్ని కాదండి అమావాస్య ముఖ్యంగా తిది రోజున చాలా శక్తివంతమైనది చాలా శక్తులు కలిగి ఉంటాయని చాలామంది కూడా నమ్ముతూ విశ్వసిస్తూ ఉంటారు ఆ రోజు 5 రూపాయల పరిహారం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది ఒకవేళ మీకు ఆ రోజు చేసుకోవడం వీలు లేకపోతే మనము శుక్రవారం అయినా సరే పాటించుకోవచ్చు మన పూజ గదిలో చక్కగా లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదంటే లక్ష్మీనారాయణ పటం ముందు కానీ మనం ఈ పరిహారం అనేది చేసుకోవాలన్నమాట ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసిన తర్వాత చక్కగా ఉతికిన బట్టల్ని ధరించాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పుష్పాలను సమర్పించాలి దీనికి కావలసింది ఏంటంటే చక్కగా మనకు గంగాజలం కావాలి గంగాజలం లేని వారు రోజ్ వాటర్ని తీసుకోండి లేదంటే చక్కగా శుద్ధమైన నీటినైనా సరే తీసుకోవచ్చు పసుపు కుంకుమ కూడా ఈ పరిహారానికి కావాలి అలాగే కాకుండా 5 రూపాయల నోటుని మాత్రమే తీసుకోవాలి నోటుని తీసుకోవడం వల్లనే ఫలితమైతే రావడం జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర 5 రూపాయల నోటు లేకపోతే మేము బిల్లని వాడుకోవచ్చా 5 రూపాయల బిల్లని అనుకుంటే 5 రూపాయల బిల్లని వాడకూడదండి నోటుని మాత్రమే వాడుకోవాలి అప్పుడైతేనే మీకు ఫలితం అయితే రావడం అనేది జరుగుతుందన్నమాట ఇలా 5 రూపాయల నోటుని తీసుకొని చక్కగా అమ్మవారి పటం ముందు పెట్టాలి ముందుగానే అమ్మవారికి చక్కగా దీపారాధన చేసుకోండి దీపారాధన చేసుకున్న తర్వాత ఈ 5 రూపాయల నోటుని తీసుకొని నాలుగు వైపులా కూడా ఏంటంటే చక్కగా కుంకుమ పసుపులో గంగా జలాన్ని కానీ రోజ్ వాటర్ని కానీ కలిపేసి నాలుగు వైపులా అంటే నాలుగు వైపుల నాలుగు మూలలు ఉంటాయి కదండి ఆ మూలల్లో చక్కగా ఇలా అద్దేయండి చాలా చిన్నగా అద్దండి అద్దిన తర్వాత ఆ 5 రూపాయల నోటు ఏదైతే ఉంటుందో లక్ష్మీదేవి ముందు పెట్టండి పెట్టేసి దాంట్లో కొన్ని అక్షంత్రలు ఆ తర్వాత కుంకుమ కాస్త చిటికెడు పసుపు అలాగే వచ్చేసి దానిపైన ముందుగానే మనము గంధంతో స్వస్తి గుర్తు వేసుకోవాలి 5 రూపాయల నోటు పైన ఆ తర్వాత ఆ నోటుపై మనం చెప్పుకున్నట్టు గంధం కాస్త చిటికెడు గంధం చిటికెడు అక్షంత్రలు కుంకుమ పసుపు పెట్టి లక్ష్మీదేవి ముందు పటం ముందు పెట్టేసి మనకు ఉండే సమస్య మన చేతిలో
మనం పెట్టిన తర్వాత వాటిని తీసుకొని చక్కగా రెండు చేతుల్లో పట్టుకొని మనకు ఉండే సమస్య అంటే మన చేతుల్లో అరచేతుల్లో చాలా మందికి కూడా ధన రేఖలు అనేవి మూసుకుపోయి ఉంటాయండి. ధన ద్వారాలు తెరుచుకోవడానికి ధనం ఇంట్లోకి ఆకర్షించబడడానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ఇలా మీరు చేతుల్లో పట్టుకొని అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి. ధనపరంగా ఉండే సమస్యల నుంచి మమ్మల్ని బయటపడేసే తల్లి చాలా చక్కగా మేము ఈ పరిహారం చేస్తున్నాము మాకు ఫలితం వచ్చేలాగా చూడు అనేసి చక్కగా నిష్ఠ నియమాలతో అమ్మవారిని పూజించుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ధనం అనేది మన ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. మన ధనపరంగా ఏదైతే చెడు ఉంటుందో మనకు తెలియని నెగిటివ్ ఎనర్జీ మన ధనాన్ని అడ్డుపడుతుందో ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేయడానికి 5 రూపాయల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా 5 రూపాయల పరిహారం పాటించుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే 5 రూపాయల మనం స్వస్తిక్ గుర్తు వేసాం కదండి, లేదంటే ఓం గుర్తునైనా సరే వేసుకోండి. మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. ఓం వేయవచ్చు, స్వస్తిక్ కూడా వేయవచ్చు అని శాస్త్రం చెప్తుంది. ఓం గుర్తు స్వస్తిక్ గుర్తు వేసి దానిపై చక్కగా అమ్మవారి పటం ముందు పెట్టి దాన్ని చక్కగా పూజించుకోవాలి. మనం పూజలో కొన్ని వస్తువులను పెట్టి ఎలాగైతే పూజించుకుంటామో ఈ 5 రూపాయల బిల్లుని అంటే 5 రూపాయల నోటుని కూడా అలాగే పెట్టి చక్కగా అమ్మవారి పటం ముందు పూజించుకున్న అనంతరం దాన్ని చేతిలో తీసుకుని రెండు చేతుల్లో చక్కగా పట్టుకొని ఆ తర్వాత అమ్మవారికి సంకల్పం చెప్పుకొని ఆ నోటుని చక్కగా మనము కాసేపు అలాగే అమ్మవారి పటం ముందు ఉంచేసి దాన్ని తీసుకుని చక్కగా త్రికోణ ఆకారం అంటే మనందరికీ తెలిసే ఉంటుంది కదండి, మనము త్రికోణ ఆకారంలో 5 రూపాయల నోటుని మడిచేసి చక్కగా మనం ధనం దాచే చోట దాచుకోవచ్చు. లేదంటే మన పర్సుల్లో చక్కగా దాన్ని త్రికోణ ఆకారంలో మడచకుండా కూడా మనం పర్సుల్లో పెట్టుకోవచ్చు. ఆ నోటుని అంటే ఈ 5 రూపాయల నోటుని ఎప్పుడు కూడా మనం ఖర్చు కాకుండా చూసుకోవాలి. అలాంటప్పుడే మనకు ధనం అనేది రావడం జరుగుతుంది. 5 రూపాయలతో చేసే పరిహారం మనకు చక్కగా కోట్లకు అధిపతులని చేస్తుంది అని మనం చెప్పొచ్చు. అంత చక్కగా ఉపయోగపడే ఈ పరిహారం అమావాస్య తిథి రోజున చేసుకోండి. చక్కగా 24 గంటల్లో ధన సమస్యల నుంచి ఈజీగా బయటపడతారు, చాలా మంచి ఫలితం అయితే పొందుతారని మనం చెప్పొచ్చు. ఇలా మనం ఎన్ని రోజులకు చేసుకోవచ్చండి, ఆ 5 రూపాయల నోటు ఎన్ని రోజులు చిరగకుండా అంటే పాడైపోకుండా మన దగ్గర ఉంటుందో అన్ని రోజులు దాన్ని ఉంచేసుకోండి. అలా ఉంచుకోవడం వల్ల ఏంటంటే ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మనపై మనం చెప్పుకున్నాం కదండి, మనకు ధనం రాకుండా ఏ శక్తి అయితే అడ్డుపడుతుందో ఆ శక్తి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. మనకు తెలియకుండా ధనపరంగా కానీ, సమస్యల పరంగా కానీ, ఆర్థిక ఇబ్బందుల పరంగా కానీ, దరిద్రాల పరంగా కానీ కొన్ని శక్తులండి మనకు తెలియకుండా ఉంటాయన్నమాట. అవి అడ్డుకోవడం వల్ల మనకు కష్టాలు వస్తూ ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము. అలాగే కాకుండా చాలా వరకు కూడా నానా రకాల కష్టాలు సమస్యలు ఇలా ఎదుర్కొంటూ ఉంటాము. ఆ శక్తుల వల్ల ఏదైతే మనకు తెలియని ప్రతికూల శక్తులు ఉంటాయో అవి మనని అడ్డుకొని మన ధనానికి కానీ మనకు కానీ సమస్యలను తెచ్చి పెడతాయని మనం చెప్పొచ్చు. అలాంటివి తొలగిపోవడానికి 5 రూపాయల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడి ఇంట్లోకి ధనం ఆకర్షించబడుతుంది. ఒకటేసారి కోట్లు వచ్చి పడతాయని కాదండి, మెల్లిమెల్లిగా ధనం అనేది పెరగడం మనకు ఎదుగుదల అనేది తెలుస్తుందన్నమాట. చక్కగా ధనాన్ని మనం సంపాదించుకోగలుగుతాము, చక్కగా కూడబెట్టుకోగలుగుతాము. అలా ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది మళ్ళీ అమావాస్య తిథి రోజు కాదని మనం ఒక్కసారి చేసుకున్నామనుకోండి ఈజీగా మనకు 6 నెలల వరకు ఇది అంటే మనపై ఉండే ఏదైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని తీసేసి మన దగ్గర పాజిటివ్ ఉండేలాగా చేస్తుంది 5 రూపాయల పరిహారం. ఎందుకంటే మనం పర్సుల్లో పెట్టుకుంటాం కాబట్టి మనకు ఎలాంటి ఎఫెక్ట్ కూడా ఉండదు. ప్లస్ ఏంటంటే మనకు చక్కగా ధనం రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కానీ మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఆ 5 రూపాయల నోటుని మాత్రం ఖర్చు పెట్టకండి. ఆ 5 రూపాయల నోటుని ఖర్చు పెడితే ఇక మీరు చేసిన పరిహారం అంతా వృధాగా పోతుంది. అలాగే కాకుండా మీరు చేసుకున్న దానికి ఫలితం అయితే మీరు పొందరు. మనం మళ్ళీ పరిహారం చేసుకోవాలి, మళ్ళీ పాటించుకోవాలి. చాలా ఈజీగా చేసుకునే పరిహారం అండి. పరిపూర్ణ నమ్మకంతో చేసుకుని మంచి ఫలితాన్ని పొందండి. శుక్రవారం కానీ అమావాస్య తిథి రోజు కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితం అయితే రావడం జరుగుతుంది అని మనకు శాస్త్రం చెప్తుంది.